విశాఖలో హుదూద్ బాధితుల కోసం ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు సినీ నిర్మాతలు. వాటిని ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. తాడేపల్లిలో సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు జగన్తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని సురేష్ బాబు తెలిపారు. హుదూద్ సైక్లోన్ జరిగినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ తోటి వైజాగ్ బక్కెన్పాలెం మధురవాడ దగ్గర 320 సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కట్టాము. అవి చాలా హై స్పెక్స్ తోటి మంచి క్వాలిటీతో కట్టి అవి సీఎం గారికి ప్రాజెక్ట్ ఫినిష్ అయింది. సీఎం గారిని అది ఇనాగ్రేట్ చేయమని రిక్వెస్ట్ చేశాము. సీఎం గారు అది చూసి నెక్స్ట్ వైజాగ్ ట్రిప్లో దాన్ని ప్లాన్ చేద్దామని చెప్పారు. దానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరినీ విల్ బి గ్యాదరింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ హ్యావింగ్ అ గుడ్ ఫంక్షన్. దాని గురించి ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చి వి హావ్ హ్యాండెడ్ ఓవర్ ద ప్రాజెక్ట్ టు సీఎం గారు. అందుకని ఎంటైర్ ఇండస్ట్రీ ఒక 2 రోజులు షట్ డౌన్ చేసి దానికి టెలిథాన్ అనేది మార్నింగ్ 6 o'clock నుంచి మిడ్ నైట్ 12 వరకు అందరూ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసి వి హ్యాడ్ అ గ్రాండ్ షో. అందులో వి కలెక్టెడ్ అ హ్యూజ్ సమ్, ఆల్మోస్ట్ 15 crore rupees కలెక్ట్ చేసి ఆ డబ్బుతో ఒక 320 units కట్టాం వైజాగ్ దగ్గర. టు బి గివెన్ అవే ఆ హుడ్హుడ్ దాంట్లో సఫర్ అయిన వాళ్ళందరికీ ఆ సింగిల్ బెడ్రూమ్ ప్లాంట్స్ ఇద్దామని డిసైడ్ చేసుకుని డబ్బు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ తరఫున ఎవ్రీబడి పార్టిసిపేటెడ్. అలానే బయట వాళ్ళు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేశారు. ఆ ఫండ్స్ తో ఈ 320 units కట్టాము. అది ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి వి వాంటెడ్, వి హావ్ కమ్ హియర్ టు రిక్వెస్ట్ ది గవర్నమెంట్, టు రిక్వెస్ట్ ది సీఎం టు టేక్ ఎ లుక్ ఎట్ ఇట్ అండ్ దెన్ టేక్ ఓవర్ ద ప్రాజెక్ట్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ఆల్ ద నీడీ పీపుల్. ఇన్ ఫ్యాక్ట్ మా స్పెసిఫికేషన్స్ అన్ని వర్ సో గుడ్ దట్ లాట్ ఆఫ్ కార్పొరేట్ హౌసెస్ వచ్చి ఎలా కట్టారు, ఇంత బాగా కట్టారు అని వాళ్ళు కూడా అందరూ వచ్చి చూసారు. యూర్ ఇన్ఫార్మింగ్ ఆల్ దట్ సీఎం గారికి అది చెప్పాము. తొందరలోనే ఆయన వైజాగ్ వచ్చి చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటానన్నారు. హిస్ బీన్ వెరీ కైండ్. థ్యాంక్ యూ.